ప్రలోభ పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, ఆయనతో తాము పోటీ పడలేమని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. దీనికి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో న్యాయం ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. ఏడు రావాలి, రాకుండా పోయాయి అంటే అటువైపు తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ ప్రలోభ పెట్టే కార్యక్రమానికి దిగారనేది గత వారం రోజులుగా చూస్తున్నారు. హార్స్ ట్రేడింగ్ ప్రలోభ పెట్టడం అంటే డబ్బులు తప్ప వాళ్ళకి ఇవ్వడానికి ఏముంటుంది. ఆయన నేర్పరితనం కానీ ఆయన ప్రపంచ ఛాంపియను నేషనల్ ఛాంపియన్ అన్నా కూడా మాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో పోటీ పడలేదు, మా పార్టీ కూడా పోటీ పడలేదు. ప్రజలకు సంబంధించిన దీనికి సంబంధించి ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు దాటుకుని అయితే అతను పోలేడు, పోగలిగిన శక్తి. మరి ఎందుకు దీంట్లో పోటీలో అంటే పోటీలో దిగాం కాబట్టి ప్రయత్నం చేశాం. ఎవరన్నా ఏదన్నా అలాంటి అవకాశాలు ఉన్నాయంటే అందరినీ పిలిచి మాట్లాడాం. మా వైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు అనేది చేశాం. మాకు ఈరోజు 23 సభ్యులు ఉన్నా సరే దుర్మార్గంగా అతి దారుణంగా ప్రలోభాలు పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే చివరికి న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్యం విజయం సాధించిందని చెప్పి ధైర్యంగా ఈరోజు చెప్పగలుగుతున్నాము.